మరో ఉత్తరాన్ని చూద్దామండి. గాయత్రి గారు రాస్తున్నారు మహబూబ్ నగర్ నుంచి. కార్తీక పౌర్ణమి రోజున కూడా కేదారేశ్వర వ్రతాన్ని ఆచరించవచ్చా అని విడతాము. కార్తీక పౌర్ణమి నాడు కూడా కేదారేశ్వర వ్రతమును ఆచరించవచ్చును. కొందరు కొన్ని ప్రాంతాల్లో ఆచరించడం అనేది ఇప్పటికే మనకు వాడుకలో కనబడుతున్నది. కొంతమంది దీపావళి నాటి రాత్రి వేళ ఈ కేదారేశ్వర వ్రతాన్ని ఆచరిస్తే మరికొందరు కార్తీక పౌర్ణమి నాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు. అయితే కార్తీక పౌర్ణమి ఎప్పుడైతే సోమవారంతో కూడి ఉన్నటువంటి 30వ తేదీ ఉందో ఆ రోజున ఈ వ్రతాన్ని ఆచరణ చేసుకోవాలి. కానీ ఏ కారణం చేతనో తెలియదు కానీ చాలా మంది ప్రక్కన పెడుతున్నటువంటి మరొక వ్రతం విశేషమైనటువంటి వ్రతం కూడా ఒకటి ఉంది. అదే భక్తేశ్వర వ్రతము. ప్రాచీనమైనటువంటి వ్రత గ్రంథాల్లో ఈ భక్తేశ్వర వ్రతం యొక్క ప్రస్తావన మనకు కనబడుతూ వస్తున్నది. ఒకానొక సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుని అడుగుతుంది, లోకహితార్థమై సకల శుభాలు కలగజేసేటువంటి వ్రతాన్ని ఏదన్నా ఒకటి చెప్పండి అన్నప్పుడు స్వయంగా పరమేశ్వరుడే అమ్మవారికి బోధ చేసినటువంటి వ్రతం ఈ భక్తేశ్వర వ్రతం. ఈ భక్తేశ్వర వ్రతం ఆచరించడం వలన గొడ్రాలకు కూడా సంతానం కలుగుతుంది అని అందులో పరమేశ్వరుడు చెప్తాడు. అంటే అంతగా సంతానప్రదాయకమైనటువంటి వ్రతం ఇది. అలానే ఇవాళ రేపు మనం చూస్తున్నాం కొంతమంది పిల్లలు ఆటిజంతో పుడుతున్నారు, చాలా ఇబ్బందికరంగా ఉంది, ఈ రోజుల్లో అది పెరుగుతోంది కూడా. అలానే కొంతమంది అల్పాయుర్థాయంతో ఉంటారు. ఇటువ అల్పాయుర్థం కాకుండా పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో కూడినటువంటి సంతానాన్ని కోరుకునేటువంటి వారు కూడా ఈ భక్తేశ్వర వ్రతాన్ని ఆచరించాలి అని చెప్పి అందులో పరమేశ్వరుడు బోధ చేస్తాడు. ఈ భక్తేశ్వర వ్రతం కొంచెం సుదీర్ఘమైనటువంటి వ్రతం. కార్తీక పూర్ణిమతో మొదలుపెట్టి వరుసగా 33 పూర్ణాల పుణ్యముల పాటు ఈ వ్రతాచరణ చేయాలి. కనుక 33 పుణ్యముల పాటు ఈ వ్రతం చేస్తాం అనుకునేటువంటి వారే దీన్ని పట్టి దాన్ని చేసుకొని దానికి ఉద్యాపన ఆచరించాలి. అయితే వ్రతం ఆచరించడం మాత్రం చాలా తేలిక సులభమైనటువంటి పద్ధతి అందులో మాత్రం చెప్పబడి ఉంది. కనుక ఇటువంటి వ్రతాలన్నీ కూడా ఈ రోజున మనం